ఎవరివన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఈరోజు టీఎస్ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది తెలంగాణ లోపల ఈ తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఎవరెవరు రాసుకోవచ్చు ఎగ్జామ్ అనేది అర్హతలు ఏంటి ఫీజు ఎంత ఉంది అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్లో అర్హత మార్కులు ఎన్ని పరీక్ష ఏ విధంగా ఉంటుంది సో దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది రేపటి నుంచే మొదలవుతుంది కాబట్టి ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని అదేవిధంగా విద్యకు సంబంధించిన నోటిఫికేషన్స్ యొక్క పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు సో చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై మూడు అనే నోటిఫికేషన్ విడుదలైంది దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు రెండో తారీఖు నుంచి అంటే రేపటి నుంచి మనకు అప్లికేషన్ అనేది స్వీకరిస్తున్నారు ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు నాడు ఎగ్జామ్ అనేది ఉంటుంది సో చాలామంది అప్పటి నుంచి అడుగుతున్నారు ఫీజు ఎంత అని ఫీజు నాలుగు వందల రూపాయల ఫీజు ఒక పేపర్కైనా రెండు పేపర్స్కైనా సేమ్ ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది సో రెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే అప్లికేషన్ స్వీకరిస్తున్నారు ఈ పద్నాలుగు రోజులలోనే మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ తొందరగా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో ఫీజు పేమెంటు అన్ని పేపర్లకు సేమ్ ఉంది కాబట్టి అందరూ ఈసారి రెండు పేపర్లు అప్లై చేసుకుంటారని అనుకుంటున్నాను అదేవిధంగా మనకు సంబంధించిన అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే మనకు ఫోటోగ్రాఫ్ ఉంటుంది అదేవిధంగా సిగ్నేచర్ ఈ రెండు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి కూడా నేను వెబ్సైట్కి సమాచారాన్ని అందజేస్తాను సో అదేవిధంగా ఈ టెట్ అనేది మనకు ఆర్టీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా రెండు వేల పది నుంచి టెట్ అనేది కండక్ట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్టయితే మనకు పదిహేనో తారీఖు నాడు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు నాడు పేపర్ వన్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది రెండున్నర గంటల ఎగ్జాము అదేవిధంగా పేపర్ టూ వచ్చేసి అదే రోజు రెండు పేపర్ టూ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండున్నర గంటల సేపు ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ఎలిజిబిలిటీకి కొందరికి డౌట్స్ ఉంటాయి దానికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే మనకు పేపర్ వన్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే వాళ్ళకి పేపర్ వన్ అనేది క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఆరు నుంచి ఎనిమిదో వరకు బోధించే వాళ్ళకి పేపర్ టూ అనేది రాయాల్సి ఉంటుంది కాబట్టి రెండు పేపర్లు సపరేట్ సపరేట్గా కండక్ట్ చేస్తారు పేపర్ వన్కి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తోని క్వాలిఫై కావాల్సి ఉంటుంది లేదా ఎస్సీ ఎస్టీ బీఈసీ డిఫరెంట్ లేబుల్డ్ అయితే మినిమం మార్క్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ దాంతోపాటుగా ఆ టూ ఇయర్ ఇన్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఈడి లేదా ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిఈల్ఈడి లేదా టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ సో లేదా ఇంటర్మీడియట్తో పాటుగా టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఈడి అటువంటి కోర్స్ అనేది చేయాల్సి ఉంటుంది లేదా గ్రాడ్యుయేట్తో పాటుగా బీఈడి పాస్ అయిన వాళ్ళు పేపర్ వన్ కూడా రాసుకోవచ్చు కాకపోతే జాబ్ వచ్చిన తర్వాత పేపర్ టూ కూడా బ్రిడ్జ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా పేపర్ టూకి సంబంధించి క్లాసెస్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు బోధించే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ సో డిగ్రీ లోపల బీఏ బీఎస్సీ బీకామ్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే డిఫరెంట్ టేబుల్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అండ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి అనేది కంపల్సరీగా పాస్ కావాల్సి ఉంటుంది లేదా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ పాస్ కావాల్సి ఉంటుంది సో బీఈడి కోర్సుకి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ అదేవిధంగా బీఈడి కోర్స్ సో వీటికి సంబంధించి కంపల్సరీగా పాస్ కావాల్సి ఉంటుంది ఫోర్ ఇయర్స్ కోర్సెస్ ఉంటాయి బీఈడి బీఏఈడీ బిఎస్ఈఈడి అని సో వీటిలో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు ఎలిజిబుల్ అదేవిధంగా గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఆర్ ఓరియంటల్ లాంగ్వేజెస్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ అలాంటి చేసిన వాళ్ళకి అదేవిధంగా బీఈ బీటెక్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ ఆ పర్స్యూయింగ్ బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీఎస్టీ బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ విత్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది ఇచ్చారు సో ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ వివరాలు చూసుకుంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్తో ఎగ్జామ్ ఉంటుంది టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంటాయి సో వీటికి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీకి సంబంధించి ముప్పై క్వశ్చన్లు వస్తాయి ముప్పై మార్కులకి లాంగ్వేజ్ వన్ థర్టీ మార్క్స్ వస్తాయి థర్టీ క్వశ్చన్స్ వస్తాయి లాంగ్వేజ్ టూ కూడా థర్టీ మార్క్స్కి థర్టీ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తే వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేది లేదు అదేవిధంగా మనకు ఇంట్లో లాంగ్వేజ్ చూజింగ్ మనం ఆల్వేస్ తెలంగాణ వాళ్ళం తెలుగునే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్తోని మనము రాసుకోవచ్చు అదేవిధంగా పేపర్ టూకి సంబంధించి చూసుకున్నట్టే మనకు చైల్డ్ డెవలప్మెంట్ పడగాలజీ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్కి లాంగ్వేజ్ వన్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్కి లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్కి అయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అరవై క్వశ్చన్లు వస్తే అరవై మార్కులకి సోషల్ స్టడీస్ టీచర్స్ అయితే వాళ్లకు సోషల్ నుంచి అరవై క్వశ్చన్లు వస్తే అరవై మార్కులకు ఉంటుంది సో దానికి సంబంధించి మొత్తం నూట యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులకి మనకు అయితే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ మార్క్స్ అదే మనకు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సెక్టార్స్ వాళ్ళకి చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై క్వశ్చన్లు వస్తాయి దానిలో కంటెంట్ ఇరవై నాలుగు పెడగాజీ ఆరు సైన్స్ నుంచి ముప్పై క్వశ్చన్లు వస్తాయి కంటెంట్ ఇరవై నాలుగు పెడగాజీ ఆరు మార్కులు వస్తాయి సో కంటెంట్ ఫిజికల్ సైన్స్ పన్నెండు క్వశ్చన్లు బయలాజికల్ సైన్స్ పన్నెండు క్వశ్చన్లు సైన్స్ పెడగాజీ వచ్చేసి ఆరు క్వశ్చన్లు అనేది మనకు సైన్స్లో వస్తాయి సో దాదాపుగా మనకు పేపర్ టూకి సంబంధించి సిలబస్ అనేది లెవెల్ ట్వెల్త్ వరకు ట్వెల్త్ క్లాస్ మీన్స్ ఇంటర్మీడియట్ సిలబస్ వరకు ఉంటుంది సో అంతవరకు చదువుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ బైలింగ్ వల్ల ఉంటుంది దా ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది సో అదేవిధంగా ఎవరైనా ఉర్దూ వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించి స్పెషల్గా ఇస్తారు సో అదేవిధంగా మనకు జనరల్ అండ్ ఓబీసీ సారీ జనరల్ అరవై శాతం మార్కులతో క్వాలిఫై కావాల్సి ఉంటుంది బీసీ అరవై శాతం యాభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లెవెల్ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అంటే జనరల్ అరవై శాతం మార్కులు అంటే మనకు తొంభై మార్కులు అదేవిధంగా బీసీ అంటే డెబ్బై ఐదు మార్కులు అదేవిధంగా ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీ అంటే అరవై మార్కులకు సంబంధించి మనకు ఇచ్చారు సో వ్యాలిడిటీ ఆఫ్ డెత్ సర్టిఫికేట్ లైఫ్ లాంగ్ ఉంటుంది లేదా జాబ్ వచ్చేంత వరకు ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ దాదాపుగా ముప్పై మూడు డిస్టిక్లలో ఎగ్జామినేషన్ సెంటర్స్ వాళ్ళ జిల్లా కేంద్రం లోపల ఉంటాయనేది క్లియర్గా మెన్షన్ చేశారు అయితే అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకు ఆ డేట్లు ఒకవేళ మనకు అది సిలబ సెంటర్ ఫిల్ అయిపోతే సెంటర్ కనిపించదు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ బేస్తోనే మనము అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో టెట్ హాల్ టికెట్స్ అనేది మనకు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఆ హాల్ టికెట్స్ అనేది వస్తాయి సో ఎగ్జామ్ ఫీజు నాలుగు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది రెండుకి కానీ ఒకటి కానీ ఎన్ని పేపర్లు ఉన్నా నాలుగు వందల రూపాయలే చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది సో మనకు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి మనకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇది మన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను లాస్ట్ డేట్ మనకు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఉంది కాబట్టి మళ్ళీ డేట్ పెంచండి అలాంటివి అని అనకుండా ముందే మన డీటెయిల్స్తో అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్